హెడ్లైన్ టీవీ నేను నవనీత బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ టీటీసీఎఫ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సోమ భరత్ కుమార్ అక్రమ కట్టడాల కూల్చివేతలో బోర్డుపల్ కమిషనర్ సిన్సియారిటీ హర్షనీయమన్న రాపోల్ రాములు జిల్లా డిఎంఆర్ హెచ్ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ ఘనంగా శ్రీ ముత్యాలమ్మ ఆలయ ఏడవ వార్షికోత్సవం తిరు కళ్యాణం సందర్భంగా పేదలకు వస్త్రదానం హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ మండల అధ్యక్షుడు జేఎంసీ జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఐకేపీ సెంటర్లను ప్రారంభించిన ఎంపీపీ లాలపేటలోని విజయ డైరీ ఫామ్ లో చైర్మన్ గా సోమ భరత్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు లాలపేట విజయ డైరీ ఫామ్ లో తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటర్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా సోమ భరత్ కుమార్ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ జేహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి సన్మానించారు జేహెచ్ఎంసీ ఎక్స్ స్టాండర్డ్ కమిటీ మెంబర్ అండ్ బయోడైవర్సిటీ మెంబర్ గొల్లూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు బొడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుపల్ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన అక్రమ కట్టడాల కూల్చివేతలతో బోడుపల్ కమిషనర్ తమ సిన్సియారిటీని హర్షనీయం అని విలేకరుల సమావేశంలో బోడుపల్ పిర్యాదిగూడ కార్పొరేషన్ చైర్మన్ రాపోలు రాములు తెలిపారు ఈ సందర్భంగా రాపోలు రాములు మాట్లాడుతూ కొంతమంది అధికార పార్టీ నాయకులు ఈ అక్రమ కట్టడాలకు డబ్బులు వసూలు చేయడం దృష్టికరం అని పేద ప్రజలు ఎంతో కష్టపడి చిన్న ఇల్లు కట్టుకుంటే అధికార పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేయడం బాధాకరమని ఈ సందర్భంగా బోడుపల్ కమిషనర్కి మా ఫెడరేషన్ సపోర్ట్ చేస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మొదలుకొని హేమానగర్ వరకు అదేవిధంగా కాలనీలలో అక్కడక్కడ జరిగినటువంటి నిర్మాణాలను మున్సిపల్ అధికారులు స్పెషల్ స్క్వాడ్ వాళ్ళు కూల్చివేయటం జరిగింది ఇది మంచి పరిణామమే అయినప్పటికీ ఆ నిర్మాణం చేయటంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు కానీ కార్పొరేటర్ భర్తలు కానీ మున్సిపల్ చట్టం చెప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని కనీసము వాళ్ళకి అవగాహన కల్పించకుండా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి మనము కార్యాలయాన్ని తీసుకెళ్లకుండా తద్వారా వచ్చేటువంటి ఆదాయంతో మున్సిపల్ కార్యాలయంలో మరి అభివృద్ధి పెరుగుతుంది మనకు నిధులు సమకూర్తాయని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా స్వార్థంతో వాళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు కార్పొరేటర్లు కానీ కార్పొరేటర్ భర్తలు కానీ లక్షలాది రూపాయలు తీసుకొని వాళ్లకు అక్రమ కట్టడాలు కూడా కట్టించడం జరిగింది వాళ్ళు చెప్తా ఉన్నారు మేము రూపాయి రూపాయి కష్టపడి అంత మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్యతరగతి పేదవాళ్ళు ఏదో ఆ రోజుల స్థలాలు కొనుక్కొని ఈరోజు వాళ్ళ ఇళ్ళ నిర్మాణం ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి మేము ఉంటాం మేము కార్పొరేటర్లము మేము కార్పొరేటర్ భర్తలము మేమే మేము చెప్పింది నడుస్తుంది అని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు తీసుకొని వారిని కట్టడం కట్టించారు ఇలా ఈరోజు ప్రభుత్వం నుంచి ఇక్కడ స్థానిక అధికారులు కాదు వాళ్ళు ప్రభుత్వం నుంచి స్పెషల్ స్క్వాడ్ వచ్చి అక్కడ ఆ పోలీసు కూడా అక్కడ వాళ్ళే స్పెషల్ పోలీసు ప్రొటెక్షన్ తీసుకొచ్చేసి ఇలా అన్నీ కూడా చాలా వరకు కూల్చివేయటం జరిగింది దీనికి ఎవరు బాధ్యత వహించాలి ఒకవైపు కార్పొరేట్ ఆమె చెప్తా ఉన్నది 190,000 రూపాయలు ఒక అతని పేరు చెప్తా ఉన్నది ఈ విధంగా అనేకమైనటువంటి కార్పొరేటర్ కొంతమంది డబ్బులు వసూలు చేసుకోవటం దానికి మేయర్ ఒత్తాసు పలకటం భాగాలు వసూలు చేసుకోవాలి భాగాలు పంచుకోవాలి దోసుకోవాలి దాచుకోవాలి ఇవన్నీ కూడా మంత్రి మల్లారెడ్డి కూడా తెలుసు అందరికీ తెలుసు మంత్రి మల్లారెడ్డి కూడా దాన్ని ఏమాత్రం నివారించకుండా ప్రోత్సహిస్తూ ఉంటాడు ఎందుకంటే ఎలక్షన్లో డబ్బులు దొప్పిండి కదా
టికెట్ ఇవ్వడానికి డబ్బులు తప్పింది. అదే మీరు పెట్టినటువంటి ఎలక్షన్లో మీరు పెట్టినటువంటి పెట్టుబడిని మరి తిరిగి రాబట్టుకోవడానికి వ్యాపార సంస్థగా మారిపోయింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ వ్యాపారం అయింది. మీ వ్యాపారం చేసుకోవడానికి అనేక వేదికలు ఉన్నాయి, అనేక వ్యాపారాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి పేద మధ్యతరగతి ప్రజల యొక్క రక్తం తాగుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా బోడుపల్ ప్రజానీకాన్ని తెలియజేస్తూ ఉన్నా, మీరెవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళని ఇంట్లో కూడా నిలబడి వాడిని చెప్ప తీసుకొని కానీ గెల్లబడి బయటికి గుంజాడి. ఫెడరేషన్ మీకు అండగా ఉంటుంది ఖచ్చితంగా. వాడిని గెల్లబడి గుంజాడి, రేపు ఉదయమో దాదాపు మీరు రండి, ఎవరెవరు డబ్బులు తీసుకొని ఇచ్చిర్రో మీరంతా, ఆ డబ్బులు తిరిగి తీసుకోండి, తీసుకొని పర్మిషన్ తీసుకోండి, పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి మీరు చెల్లించవలసినవి చెల్లించి మీరు ఇల్లు కట్టుకోండి. ఎవడు అడ్డం వస్తాడో మేము చూస్తాం. అంతేగాని ప్రజలను మోసం చేసే వాళ్ళని మీరు ఎప్పటికీ నమ్మకండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈరోజు ఏ కాయకష్టం చేయకుండా, ఏ వ్యాపారం లేకుండా వీళ్ళు ఎట్లా వస్తున్నాయండి? పెద్ద పెద్ద కార్లు, తెల్ల తెల్ల బట్టలు, మెడల బంగారు ఉంగరాలు, మెడల చైన్లు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఊరి మీద ఆ దునపోతులు ఊరి మీద వదిలేసినట్టు తిరుగుకుంటా ప్రజలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా కనిపెట్టి వీళ్ళు ఒకవైపు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నాం. చెరువులన్నీ కూడా కట్టలు తీసేసి ఎఫ్టీఎల్స్ స్థలాలను నమ్ముకుంటున్నారు. ఎవరైనా పేదవాడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. ఇంతెందుకు వీకెండ్ సెక్షన్లో ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే 60 గజాలలో ఒక్కొక్క 100,000 రూపాయలు ఒక్కొక్క పేదవాడి దగ్గర వసూలు చేస్తాం, అంటే రక్తం దాగుతూ ఉండరు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తాను ప్రజానీకానికి, మీరు ఎవరికి కూడా రూపాయి ఇవ్వకండి, ఎవరికి లొంగి ఉండకండి. మీరు బాధపడ పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ ఇవ్వకపోతే మేము మీకు అండగా ఉంటాం, మేము సపోర్ట్ ఉంటే మీకు పర్మిషన్ ఇప్పిస్తాం. మీ డాక్యుమెంట్ గిట్లా కరెక్ట్గా ఉంటే తీసుకొని రండి. తీసుకొని వస్తే పర్మిషన్ ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మీద లంచాలు అడిగితే తప్పకుండా మీ ఫెడరేషన్ పక్షాన నిలదీస్తాం, మన గల్లవాటి గురించి బయట ఇచ్చేస్తాం. మన ఉద్యోగాన్ని కూడా చూడకుండా, వాడు ఎంత స్థాయి ఆఫీసర్ అయినా మన అధికారాలు కూడా మేము లెక్క చేయకుండా మీకు న్యాయం చేస్తాం. ఎవడైనా డబ్బులు అడిగితే వాడు చెప్పు తీసుకొని కొట్టండి. ఇచ్చిన వాళ్ళు ఎవరో మీరు అందరు రేపు రెడీ కండి. మిమ్మల్ని భయపడి మిమ్మల్ని భయపడిస్తాం, ఫోన్లు చేస్తాం, నా పేరు ఎందుకు చెప్పినావు, నా పేరు ఎందుకు చెప్తామని చెప్పి మళ్ళీ ఏదో ఫేక్ ఒక వీడియో తయారు చేసి మళ్ళీ వైరల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు అక్కడ సమావేశం జరుగుతూ ఉండేది. ఈ దొంగ కార్పొరేటర్లు, దొంగ కార్పొరేటర్ల భర్తలు వాళ్ళందరూ కూడా సమావేశం అయ్యి మేమందరం కూడా ఇట్లా గుల్లగొడితే కమిషన్ ట్రాన్స్ఫర్ చేయకపోతే మేము మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం. నిజంగా మీరు రాజీనామా చేస్తే ఊరికి శని దరిద్రం వెళ్ళిపోతుంది. రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే మీరు బతకలేరు సంగతి మీకు తెలుసు, ప్రజానికి కూడా తెలుసు. మీ బతికే మేము మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం. నిజంగా మీరు రాజీనామా చేస్తే ఊరికి శని దరిద్రం వెళ్ళిపోతుంది. నారాయణపేట జిల్లాలో డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంపై ఏసీపీ దాడులు, లంచం తీసుకుంటూ చిక్కిన జిల్లా వైద్యశాఖ అధికారి. నారాయణపేట జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంపై ఏసీపీ దాడులు నిర్వహించారు. 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జిల్లా వైద్యశాఖ మాస్ మీడియా అధికారి హనుమంతు. కోస్గిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి అనుమతి కోసం 80,000 డిమాండ్ చేసిన అధికారి హనుమంతు 20,000 ఒప్పందం కుదుర్చుకున్నాడు. నేడు నారాయణపేటలోని తమ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఈ పేరూరు గ్రామము దేవరగద్ర మండలం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి కాలాల ఆంజనేయులు అనే వ్యక్తి కోస్గి పట్టణంలో ఒకటి తేజ అనే ఒక హాస్పిటల్ పెట్టడానికి డాక్టర్ వినోద్ కుమార్ ద్వారా నడిపి పెట్టడానికి అని చెప్పేసి డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్కి వచ్చి జనవరి 3rd ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ గురించి. అప్పుడు ఆ తర్వాత కొద్ది కాలం డిలే చేసిన తర్వాత మళ్ళీ మేనేజింగ్ డైరెక్టర్ నీ పేరు కాదు ఆ డాక్టర్ పేరే ఉండాలంటే వినోద్ కుమార్ గారి పేరుతో మళ్ళీ జూలైలో మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సార్లు తిరిగినా గానీ హాస్పిటల్ పర్మిషన్ దానికి మాస్ మీడియా ఆఫీసర్ హనుమంతు గారు దానికి పర్మిషన్ డిఎండిఎస్ఓ గారితో ఇప్పిస్తా, నాకు 50,000 ఇస్తేనే ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత అతను మళ్ళీ చాలా సార్లు వెళ్లి రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని 25,000 తగ్గించాడు. అతను 25,000 డబ్బులు ఇస్తేనే నేను డిఎండిఎస్ఓ గారితో మీ తేజ హాస్పిటల్ కోస్గిలో పర్మిషన్ ఇప్పిస్తా అని చెప్పడం వల్ల అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అతను అడిగిన డబ్బులు 25,000 ఈ రోజు మార్నింగ్ తీసుకొని వస్తే మధ్యాహ్నం టైంలో వచ్చాము. అప్పుడు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి సాయంత్రం 4 ఆ ప్రాంతంలో 4:30 ఆ ప్రాంతంలో
ఆంజనేయులు అనే వ్యక్తి కంప్లైంట్ లోపలికి వెళ్లి ఆ మాస్ మీడియా ఆఫీసర్ కి 20,000 రూపాయలు అడిగిన డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వగానే పర్మిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. వెంటనే బయటకు వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము ఇమీడియట్ గా రైడ్ చేసి అతన్ని అదుపులో తీసుకుని డబ్బులు రికవరీ చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కంప్లైంట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం కోసం ఎవరైనా డిమాండ్ చేస్తే మాది టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది, దానికి కాల్ చేస్తే డెఫినెట్ గా యాక్షన్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఒక 10 మంది వరకు స్టాఫ్ అందరూ విత్ ఇంక్లూడింగ్ ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్. సర్జాగన్పేట్ గ్రామంలో రైతు వేదిక దగ్గర పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. నారాయణపేట జిల్లా కోస్కి మరియు మద్దూర్ మండలాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అధికార పర్యటన చేశారు. కోస్కి మండలం సర్జాగన్పేట గ్రామంలో రైతు వేదిక దగ్గర పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ శివారులో ఉన్న దండం చెరువులో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేప పిల్లలను మత్స్య అధికారులకు పంపిణీ చేశారు. వారితో కలిసి చెరువులో చేప పిల్లల్ని వదిలారు. సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్న ఎమ్మెల్సీ పట్నం కోస్గి మండల కేంద్రంలో పిఎస్సిఎస్ కార్యాలయం దగ్గర మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం పాల్గొన్నారు. వరి రకం ఏ గ్రేడ్ 2060 రూపాయలు మరియు కామన్ గ్రేడ్ 2040 రూపాయలని తెలిపారు. కోస్గి పురపాలక సంఘం నందు సిసి రోడ్డు మరియు సిసి డ్రైన్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో కూడా పెద్ద గ్రామం సజ్జగన్పేట అంటే చాలా పెద్ద గ్రామం ఉంది. పొలాల కొన్ని రోడ్లు కూడా ఇప్పుడే గ్రామంలో కొన్ని రోడ్లు అడిగినారు. తప్పకుండా ఒకరోజు మీటింగ్ పెట్టి సీస్ రోడ్లు కానీ పార్మేషన్ రోడ్లు కానీ మన మెయిన్ రోడ్ నుంచి వచ్చి రైతు వేదిక పోయే రోడ్ అది ఇంపార్టెంట్ ఉంది. చూసినాం అది కూడా తప్పకుండా ఈ బడ్జెట్లో మనకు నిధులు ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మనకు 10 కోట్లు స్పెషల్గా ఇచ్చారు కాబట్టి అల్లకెళ్ళి మనం తీసుకొని తప్పకుండా ఈ గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు పెట్టి చేస్తానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు చేపపిల్లలు కానీ చేపపిల్లల పంపిణీ కానీ రైతులకు రైతు వేదికల ద్వారా రైతు ఒడ్డు కొనుగోలు కేంద్రం కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. మేమందరూ కూడా కేసీఆర్కి అండగా. రామక్కపేట గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన చింతల పద్మ ప్రభాకర్. సీఎం సహాయక నిధి నిరుపేదలకు వరం లాంటిదని రామక్కపేట గ్రామ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో శుక్రవారం ఆర్థిక శాఖ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిల సహకారంతో లబ్ధిదారు కొట్టె భిక్షపతి 32,000 రూపాయలు, బరిగె దేవేంద్ర 28,000 రూపాయలు, బి లత 22,000, చింతల లక్ష్మి 22,000 రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నిరుపేదలు ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారు సీఎం సహాయక నిధి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంగ్యపు శోభాస్వామి, గ్రామ తెరాస అధ్యక్షులు వడ్ల యాదగిరి, వార్డు సభ్యులు కొట్టె ఆంజనేయులు, తెరాస నాయకులు గొంతగౌని శ్రీధర్, పొన్నాల అంజయ్య, పొన్నాల శ్రీనివాస్, పొన్నాల యాదగిరి, గ్రామ ఉపాధ్యక్షులు సిద్ధుల కుమార్, బూరా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఒక 4 రావడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇది పేదలకు మంచి సంక్షేమ పథకం వరం లాంటిది అని కనిపెట్టి పేద ప్రజలకు అండగా నిలుస్తూ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రి హరీష్ రావు సహకారంతో, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఇది పేదలకు వరం లాంటిది. అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఇవే కాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు కనిపెట్టింది. ఇది పేదలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు రామక్కపేట గ్రామంలో సీఎంఆర్ చెక్కులు మన మంత్రి హరీష్ రావు చెరువతోని మరియు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రామక్కపేట గ్రామంలో దాదాపుగా 4 చెక్కులు అంటే దాదాపు 32,000 చెక్కు, 16,000 చెక్కు, 28,000 చెక్కు ఈ చెక్కులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన టీఆర్ఎస్ అధ్యక్షుడు మరియు
सर्पंच एमपीटीसी मरियु कार्यवर्ग सभ्युलु कार्यकर्तलु कलिसि ई सीएमआर चेक्कुलनु पंपिणी चेयडं जरिगिंदि। వార్తల్లో చిన్న విరామం। ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం। మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్ 19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్। మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం। సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ఆపోజిట్ బీరంగూడ కమాండ్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032। సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770। తిరిగి వార్తలకు స్వాగతం। తిరుపతి జిల్లాలో శ్రీ ముత్యాలమ్మ ఆలయ 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। తిరుపతి జిల్లాలో ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి చంద్రగిరి మండలం ఐతపల్లిలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ ఆలయం 7వ వార్షికోత్సవం శుక్రవారం నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి హాజరయ్యారు। అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు। పెద్ద ఎత్తులో భక్తులు గ్రామస్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు। మునగాల మండల పరిధిలోనే నరసింహాపురం శ్రీ కోదండరామస్వామి తిరుకళ్యాణం ఘనంగా నిర్వహించారు। సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోనే నరసింహాపురంలో కోదండరామస్వామి తిరుకళ్యాణం సందర్భంగా సామాజిక కార్యకర్త వేమూరి సత్యనారాయణ దాతల సహకారంతో పేదలకు అందజేస్తున్న వస్త్రాలను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు వస్త్రదానం పుణ్యకార్యం అన్నారు। గత 13 సంవత్సరాలుగా వస్త్రాలను పేదలకు పంపిణీ చేయడం అభినందనీయమని దాత వేమూరిని అభినందించారు। కోదండ తీరు కళ్యాణం తిలకించడం మహాభాగ్యం అన్నారు। ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అన్ని వేళలా ఉంటుందన్నారు। నరసింహాపురంలోని ఆలయం ప్రసిద్ధిగాంచిన ఆలయం అని కితాబు ఇచ్చారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శంకర అజయ్ కుమార్ దాతలు టిఆర్ఎస్ నాయకులు కాటమరెడ్డి ప్రసాద్ రెడ్డి సర్పంచ్ నాగమణి సైదులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు। బొప్పాపురం మండల అధ్యక్షుడు అరిగ కృష్ణ హరీష్రావు సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు। సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దుబ్బాక మండలం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గ్రామం బొప్పాపూర్ మరియు దుబ్బాక మండల బీజేపీ అధ్యక్షులు అరిగ కృష్ణ టిఆర్ఎస్ లో చేరారు। దుబ్బాక బై ఎలక్షన్లలో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో ప్రజలకు చాలా హామీలు ఇచ్చి ఉన్నాం, ప్రజల్లోకి వెళ్తే ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలను మర్చిపోయి మళ్ళీ వస్తున్నారు అని ప్రజలు అడుగుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్నికలు గెలవడం కోసం చాలా అబద్ధాలు చెబుతాం, వాళ్ళకి మనం చెప్పిందల్లా చేస్తే మనల్ని మళ్ళీ మర్చిపోతారు అంటూ సర్ది చెప్పారని ఆయన తెలిపారు। ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టకపోవడంతో పాటు తనతో తిరిగే కార్యకర్తను పట్టించుకోకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉన్నదని హరికృష్ణ అన్నారు। అలాగే ఇటు అభివృద్ధి లేదు అంటూ కార్యకర్తలను కాపాడుకునే పరిస్థితి లేదు కాబట్టి కనీసం మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు హామీలు ఇచ్చాం కాబట్టి అవి నెరవేరాలనే ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కాపాడుతుంది అనే ఒక నమ్మకంతో ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి హరీష్ రావు మరియు ఎంపీ కృత ప్రభాకర్తోనే దుబ్బాక అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకంతో
ఈ రోజు మేము బీజేపీ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని ఆ చేరికతోనైనా ఇప్పటికైనా దుబ్బాకలో అభివృద్ధి జరగాలంటే అది కేవలం టిఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని అన్నారు. కాబట్టి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో దుబ్బాకలో టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడిగా మరియు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ మన తెలంగాణ సాధించుకొని కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో దుబ్బాకకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేను గెలిపిస్తే చాలా బాగు చేస్తారని చెప్పేసి నమ్మి మోసపోయినాం. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న యువకులారా, మీరందరూ కూడా మన నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడానికి మీరందరూ కూడా పునరాలోచించి టీఆర్ఎస్ పార్టీలో చేరి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని చెప్పేసి కూడా మీకు సూచనలు ఇస్తున్నాను. ఆయన మాటలకే తప్ప చేతలకు పడిగిరాడని చెప్పేసి ఈ 2 సంవత్సరాల్లో తేలిపోయింది. మీరు ఈ 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి బహిరంగ చర్చకు వస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు మాటలు మానుకొని చేతలు జవహర్ నగర్ పరిధిలోని జేఎంసీ జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 3వ డివిజన్ కార్పొరేటర్లు క్షమాపణ తెలపాలని కోరారు. జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని జేఎంసీ జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 3వ డివిజన్ కార్పొరేటర్ బల్లి రోజా భర్త శ్రీనివాస్ సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేసి క్షమాపణ చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీనికి నిరసనగా మున్సిపల్ కార్యాలయం ఎదుట రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా తెరాస పార్టీ జవహర్ నగర్ అధ్యక్షుడు భాషవని కొండల్ ముదిరాజ్, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యలు కలిసి పార్టీ నుండి బహిష్కరించాలని వినతి పత్రం అందచేయటం జరిగింది. ఐక్యవేదిక అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని వదిలిపెట్టమని ఈ సందర్భంగా జర్నలిస్టుల మిత్రులందరూ స్పందించారు. ఉయ్యాలవాడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మన్నె రేణుకా లక్ష్మీ నర్సయ్య యాదవ్. జాజిరెడ్డిగూడెం మండలంలోని ఉయ్యాలవాడ గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మన్నె రేణుకా లక్ష్మీ నర్సయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి రైతు ఐకేపీ సెంటర్లను వినియోగించుకోవాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొంది పూర్తిగా తమ వడ్లను అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాగర్ల బుచ్చయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు పిట్టల నర్సయ్య, గ్రామ కాప్షన్ వార్డ్ మెంబర్స్, మహిళా సంఘం సభ్యులు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టిఆర్9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరి గుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.